నా పేరు మీనాక్షి. ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ ప్రేమ్ అతి చిన్న వయసులోనే ఆ కంపెనీ స్థాపించడమే కాకుండా అతి కొద్ది కాలంలోనే ఇంత పెద్ద విజయాన్ని సాధించడం పట్ల పలువురు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రేమ్ కేవలం వ్యాపార దృక్పథంతోనే ముందుకు వెళ్తున్నారా లేక మరేదైనా లక్ష్యం ఉందా అనేది అతని నోట వింటే గాని మనకు తెలియదు. అందుకే తన లక్ష్యాన్ని, ఈ విజయం వల్ల తను పొందుతున్న ఆనందాన్ని తన మాటల ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రేమ్ అండ్ జాను కంపెనీని కొత్తగా పెట్టి రీసెంట్ గానే డిజైన్ స్టార్ట్ చేశారు. అతి కొద్ది కాలంలోనే మీ బ్రాండ్ దేశమంతా ఎస్టాబ్లిష్ అయింది. ఢిల్లీ కిడ్స్ ఫ్యాషన్ డిజైన్ షోలో మీ డిజైన్స్ టాప్ ప్లేస్ లో సెలెక్ట్ అయింది. దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. నేను ఈ సక్సెస్ సాధించడానికి కారణం మీనాక్షి మేడం. ఈరోజు ఈ కాంటెస్ట్లో నా డిజైన్ సెలెక్ట్ అయ్యాయి అంటే తన ఇన్స్పిరేషన్ వల్లనే. మేడంకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలదు. మేడం నా మీద పెట్టుకున్న నమ్మకానికి ఈ సక్సెస్ని ఈరోజు ఆవిడకి గిఫ్ట్గా ఇస్తున్నాను. మా మీనాక్షి మేడమే నా కన్నీను. షీఈస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. తనే నన్ను గైడ్ చేసి, మోటివేట్ చేసి ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మీ ముందు నిలబెట్టారు మేడం. చాలా థ్యాంక్స్ మేడం. కంపెనీని రీసెంట్గానే స్టార్ట్ చేశాను, కానీ ఇంత త్వరగా సక్సెస్ అయ్యి ఒక బ్రాండ్గా మారుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్సలెంట్ ప్రేమ్ గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సారీ, నేను ఈ సందర్భంలో మరో ముఖ్యమైన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలి. ఎవరా వ్యక్తి? అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. అతని పేరు నేను చెప్పదలుచుకోలేదు. ఖచ్చితంగా తను ఈ న్యూస్ చూస్తూ ఉంటాడని నా నమ్మకం. ఎందుకంటే బిజినెస్కి సంబంధించిన న్యూస్ కదా, చూస్తూనే ఉంటాడు. అతను నాతో చేసిన ఛాలెంజ్ వల్లనే నేను ఈ కంపెనీ పెట్టాను. ఆయన చేసిన పనులు, చెప్పిన మాటలు నాలో కసిని రగిల్చాయి. ఆ ఛాలెంజ్లో గెలవడానికి ఆయన్ని మనసులో పెట్టుకుని కసితో వర్క్ చేశాను. ఈరోజు ఈ కంపెనీ 10 మెట్లు పైకెదిగింది. తను ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ అయ్యాను. ఇది చూసి ఆయన షాక్ అయి ఉంటాడు. ఆయన చేసిన ఛాలెంజ్లో ఖచ్చితంగా ఓడిపోతాడు, ఆల్మోస్ట్ ఓడిపోయినట్టే. ప్రేమ కోసమైనా పంతం కోసమైనా గెలవాలి అని మెంటల్గా ఫిక్స్ అయితే వాణ్ణి ఎవ్వరూ ఆపలేరు. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అనే విషయం ఇప్పుడు ఆయనకి అర్థమై ఉంటుంది. Yes, don't judge a book by its cover. మేమనుకున్నట్టుగానే, ఇన్ఫాక్ట్ మీరనుకున్న దానికంటే ఎక్కువగానే సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే కిడ్స్ వేర్ కాంపిటీషన్లో మీ డిజైన్స్ చాలామందిని ఆకట్టుకున్నాయని చెప్పాలి. అక్కడికి వచ్చిన చాలా కంపెనీస్ మిమ్మల్ని కంగ్రాట్స్ చేయడమే కాకుండా ఆల్మోస్ట్ 2 crores వాల్యూ వరకు డిజైన్స్ ఆర్డర్ చేశారు. డాడీ, చూసారా డాడీ, ప్రేమ్ కంపెనీ ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళిందో, అప్పుడే ఎన్ని ఆర్డర్స్ వచ్చాయో.
లాస్ట్ అండ్ ఫైనల్ గా రెండు క్వశ్చన్స్ అడుగుతాను. ఆన్సర్ చెప్పండి ప్రేమ గారు. ఒకటి, మీరు ఛాలెంజ్ చేసింది ప్రేమ కోసమా పంతం కోసమా? రెండు, ప్రేమ అండ్ జాని లోగోలో ప్రేమ్ మీరు, మరి జాని ఎవరు? చూడండి కూల్ జాను, న్యూస్ అయిపోయింది కదా, వదిలే. ఇంకెందుకు గొడవ? కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాట్స్ జాను. థ్యాంక్ యూ. సార్ కంగ్రాచులేషన్స్. ఎందుకు? అదే, మీ అల్లుడు గారు అద్భుత విజయం సాధించారు కదండి. అదే అండి మీ కాబోయే అల్లుడు ప్రేమ్. వన్స్ అగైన్ కంగ్రాట్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడే న్యూస్ చూశాను, మీ అల్లుడు ప్రేమ్ ఎంత గొప్ప విజయం సాధించాడు సార్. నిజంగా మీకు తగ్గవాడు సార్. మంచి అల్లుడిని సెలెక్ట్ చేసుకున్నారు. గ్రేట్ సార్. సార్, అల్లుడంటే అలా ఉండాలి సార్. మీ ఆలోచనలకు తగినట్టు సరైన వాడు దొరికాడు. మీకు కొడుకు లేని లోటు తీర్చాడు సార్. కంగ్రాచులేషన్స్ సార్, మీ అల్లుడు చాలా గొప్పవాడు అనుకుందా సాధించేశాడు. సార్ కంగ్రాట్ సార్, మీ సెలెక్షన్ సూపర్ సార్. సార్ కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్ సార్. ఏంటి సార్ అంతా ఇరిటేట్ అవుతున్నారు? ఆ ప్రేమ్ గార్డ్ ఇంటర్వ్యూ చూసి నాకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. అందరూ ఫోన్లు చేస్తున్నారు. మీ అల్లుడు మంచి విజయం సాధించాడని కంగ్రాట్స్ చెప్తున్నారు. మీ అల్లుడు ఏంటి సార్? ఆ ప్రేమ్ గార్డ్. మొన్న నేను వాడి కంపెనీ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ ఆ గౌతమి ప్రేమ్ గార్డ్ నాకు కాబోయే అల్లుడని పరిచయం చేసింది. వాళ్ళంతా మెసేజ్లు ఫోన్లు చేస్తున్నారు. ఇదిగో మళ్ళీ ఫోన్. సార్ సార్ రిలాక్స్ సార్ రిలాక్స్. కంగ్రాచులేషన్స్ హర్షిత్ గారు, మీకు దగ్గల్లుండి సెలెక్ట్ చేసుకున్నారు. సూపర్. నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. ప్రేమ్, నేను ఇప్పుడే న్యూస్ చేశాను. కంగ్రాట్స్ ప్రేమ్. నేనే కాదు, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చూసాం. మా డాడీ కూడా నా పక్కనే ఉండి న్యూస్ చూశారు. సార్ కూల్. సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి సార్. సార్ ఐ విల్ డూ దట్. చాలా 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 హ్యాపీగా ఉంది ప్రేమ్. నువ్వు అనుకున్నది సాధించావు. నీ గోల్ నువ్వు రీచ్ అయ్యావు.
సరళా అగర్వాల్ నీకు చెప్పిన అడ్రస్ ఇదే అదిగో అక్కడ కనిపించేదే ఇల్లు మేము ఇక్కడే ఉంటాము ఫస్ట్ ను వెళ్ళు అదేంటమ్మా నేను ఒక్కదానే వెళ్ళనా మీరు రెండమ్మా మేం కూడా వస్తాం సరళా కానీ ఇప్పుడు వెళ్ళి నిజంగా అగర్వాల్ చెప్పినట్టు తను ఆ ఇంట్లో ఉందో లేదో చూడు తను అబద్ధం చెప్పిందో నిజం చెప్పిందో మనకు తెలియాలి కదా అక్కడ అగర్వాల్ లేకపోతే నువ్వు తిరిగి వచ్చే ఉంటే తను పక్కకి వెళ్ళిన టైం చూసి మాకు ఫోన్ చేయి వెంటనే మేము వచ్చేస్తాం ఓకేనా అమ్మగారు నాకెందుకో కంగారుగా కొంచెం భయంగా ఉందమ్మా దేనికి సరళ భయం అది కాదమ్మా మొన్న మీనాక్షమ్మ గారు బయటికి రాగానే అగర్వాల్ని గదిలో పెట్టారు కదా అవును అప్పుడు మీనాక్షమ్మ గారు బిడ్డ కోసం బాధపడుతుంటే చూడలేక చీపురు కట్ట తీసుకొని అగర్వాల్ని పిచ్చి పిచ్చిగా కొట్టానమ్మ గారు అది మనసులో పెట్టుకొని నన్ను ఏమైనా చేస్తుందేమోనని భయంగా ఉందమ్మా అసలే అది రాక్షసి మామూలుగానే కొట్టి చంపేస్తుంది నేను కొట్టింది గుర్తుంచుకొని నన్ను చంపేస్తుందేమో అని మీరు చేయమంటే ఫోన్ చేసి పని అడిగాను కానీ ఇప్పుడు నాకు భయంగా ఉందమ్మా చూడు సర్లా అగర్వాల్ నిన్న ఏదైనా చేయాలి అనుకుంటే ఎన్ని రోజులు ఎందుకు సైలెంట్ గా ఉంటుంది నిన్ను పట్టుకోవడం అగర్వాల్కి చిటికలో పని నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అలాంటిది ఏం జరగదు ఒకవేళ జరిగినా మేము ఇక్కడే ఉన్నాం కదా మేం చూసుకుంటాం వెళ్ళు టైం అవుతుంది నాకు భయం వేస్తుందమ్మా సరళ నువ్వు ఇలా టెన్షన్ పడుతూ భయంగా వెళ్తే నీ వాలకం చూసి ఆ అగర్వాల్ ఏదో జరగబోతుందని పసిగట్టేస్తుంది అప్పుడు నిజంగానే నిన్ను చంపేస్తుంది సో నువ్వు కంగారు పడకుండా కూల్గా వెళ్ళి పని కావాలి అని అడుగు టైం చూసి మాకు కాల్ చేయి మేము వచ్చేస్తాం ఆ అగర్వాల్ని పట్టుకుంటాం ఓకేనా నీకేం కాదు నువ్వెళ్ళు మేము ఉన్నాం కదా అమ్మ కనక దుర్గమ్మ తల్లి నువ్వే కాపాడాలమ్మా జాగ్రత్త సరళ అమ్మగారు నమస్కారం అమ్మా అందరం అందరూ ఎవరున్నారమ్మా నేను ఒక్కదాన్నే వచ్చాను వొట్టమ్మగారు నేను ఒక్కదాన్నే వచ్చాను అరే పాగల్ అందరావో అంటే లోపలికి రా అని రా అవునా రా రా అమ్మా మీనాక్షమ్మగారు వాళ్ళు వచ్చారేమోనని తెలిసిపోయిందేమో అనుకున్నాను గుండె ఆగిపోయింది సర్లా కూర్చో ఈసారి అగర్వాల్ నా చేతికి దొరికితే నీ బిడ్డ నీకు దొరికినట్టే బిడ్డని తీసుకున్న మరుక్షణం అగర్వాల్ని లేపేస్తా అసలు అగర్వాల్ ఇక్కడ ఉందంటావా నాకు ఏరియాని ఆ ఇంటిని చూస్తే ఎందుకో డౌట్గా ఉంది ఉండే ఉంటుంది మీనాక్షి లేకపోతే ఇక్కడికి సరళ ఈ పాటికి వెనక్కి వచ్చేసేది కదా కనీసం ఫోన్ అయినా చేసేది ఖచ్చితంగా ఆ ఇంట్లో అగర్వాల్ ఉండే ఉంటుంది క్యా సర్లా నన్ను చావగొట్టి మళ్ళీ నా దగ్గరికే వచ్చి పని అడుగుతున్నావు బోలో సర్లా
వాళ్ళు ఎవరమ్మా? బా బోలియే, హిందీలో నీ బాధేంటో చెప్పిచ్చావు అంటున్నా. ఓహో చెప్తానమ్మా. మీరు వెళ్ళిపోయిన దగ్గర నుంచి పని ఎక్కడా దొరకలేదు అమ్మగారు. ఎంత వెతికినా ఎక్కడా పని దొరకలేదమ్మా. డబ్బులు లేక ఇల్లంతా ఇబ్బందిగా గడుస్తుంది. మీకు ఫోన్ చేస్తే 2-3 సార్లు కలవలేదు, మళ్ళీ చేస్తే మొన్నే కలిసింది. మీ దగ్గర పనిలో పెట్టుకోండి అమ్మగారు. పని ఇస్తాలే కానీ ఈసారి నన్ను కొడతావా? అయ్యో అయ్యో, పని ఇచ్చిన వాళ్ళు దేవుడితో సమానం అమ్మా. నేను మిమ్మల్ని ఎందుకు కొడతానమ్మా? మరి అప్పుడు కొట్టావు అమ్మా. మీరది గుర్తు చేయకండి అమ్మా, నాకు చాలా భయం వేస్తుంది. నేను మిమ్మల్ని కావాలని కొట్టలేదమ్మా. మీనాక్షి వాళ్ళు కొట్టమని చెప్తే కొట్టానమ్మా. మీకు తెలుసు కదమ్మా నా నిజాయితీ. ఎవరి దగ్గర పనిచేస్తే వాళ్ళు చెప్పిందే వింటానని. దయచేసి నన్నేమనకండమ్మా, మీకు దండం పెడతానమ్మా. నన్నేం చేయకండమ్మా. అబ్బా ఆపు, నీ పర్ఫార్మెన్స్ ఆపు. మొన్న చేసిందే ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఏంటి మీనాక్షి, సరళ ఇంకా ఫోన్ చేయలేదు? చేస్తుందిలే గౌతమి, తనకు అగర్వాల్ అవకాశం ఇవ్వాలి కదా, కొంచెం ఓపిక పట్టు. సరే రేపటి నుంచి పనిలోకిరా. అలాగేనమ్మా. నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి నీకు అడ్వాన్స్ ఇస్తాను. అలాగేనమ్మా. చెప్పు సరళ. అమ్మా అగర్వాల్ ఇక్కడే ఉంది, మీరు త్వరగా రండి. అలాగే వస్తున్నాం. గౌతమి, అగర్వాల్ ఇంట్లోనే ఉందట. దాన్ని భూమి మీద లేకుండా చేద్దాం. పద పద బయటికి. ఈ రోజుతో నీ బాకీ తీరుస్తాను. ఈ రోజు నీ బిడ్డతో ఆశ్రమానికి వెళ్తాం. Thank you.
కాదమ్మా, నాతో మాట్లాడింది, పనిస్తానంది. మరి ఫేస్ వాష్ చేసుకుని వస్తానని చెప్పింది, అడ్వాన్స్ కూడా ఇస్తానని చెప్పిందమ్మా. ఈ రూమ్ లోకి వెళ్ళింది. మరి ఇంతలోనే ఎలా మాయమైందో అర్థం కావట్లేదమ్మా. అగర్వాల్ తప్పించుకుంది మీనాక్షి. మీనాక్షి, అగర్వాల్ మనల్ని నిరకించింది. అవును గౌతమి. అగర్వాల్ తప్పించుకుని బయట గడపెట్టి వెళ్ళిపోయింది. అగర్వాల్ తప్పించుకోలేదు, మనల్ని నిరకించింది. అగర్వాల్ మన ప్లాన్ ని ముందే పసిగట్టి మనల్ని ట్రాప్ చేసింది. అగర్వాల్ చేస్తుంది. మీనాక్షి, కేసా లగా మేరా మజాక్. కానీ నిజం ఏంటంటే నేనే నీకు వల వేశాను. పోలీస్ బాబాయ్లు ఆన్ ద వే. అగర్వాల్ గేమ్ ఆడితే నీకు ఊపిరి ఆడదు మీనాక్షి.